Hi guys, welcome to my channel. నన్ను రీసెంట్గా కొంతమంది అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, అన్న నేను డిప్లొమా చేశాను. డిప్లొమా చేసిన తర్వాత 3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది, 4 ఇయర్స్ గ్యాప్ వచ్చింది, లేదంటే ఇన్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది, మధ్యలో నాకు ఇంట్రెస్ట్ పోయింది, లేదంటే డిప్లొమా మీద జాబ్స్ ట్రై చేస్తున్నాను రాలేదు, లేదంటే ఒక గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ కోసం ట్రై చేస్తున్నాను, కోచింగ్ తీసుకున్నాను, నాకు రాలేవు అండ్ నాకు ఇంట్రెస్ట్ పోయింది. బట్ ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత నేను రియలైజ్ అయ్యాను, నేను చదవాలనుకుంటున్నాను, అట్లీస్ట్ నేను సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనుకుంటున్నారు అని. సో గైస్, ఎవరైతే ఈ స్టేజ్లో ఉన్నారో, డిప్లొమా తర్వాత కొన్ని సంవత్సరాలు వదిలేసి, ఆల్రైట్, ఇంటర్ తర్వాత కొన్ని సంవత్సరాలు వదిలేసి సాఫ్ట్వేర్ బూమ్ అయితే ఇప్పుడు ఉంది. ఇక్కడే కాదు, అదర్ కంట్రీస్లో, అమెరికాలో, కెనడాలో, ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్లో, ఎక్కడైనా సాఫ్ట్వేర్ బూమ్ ఉంది. కాబట్టి మీరు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కానీ, లేదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, కంప్యూటర్ రిలేటెడ్ ఎనీ అదర్ కోర్స్ చేసినట్లయితే, అంటే ఇంజనీరింగ్లో, ఖచ్చితంగా వాళ్ళకి లైఫ్ ఉంటుంది. సో నేను అయితే ఎవరైతే చెప్తున్నాను, 3 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు కాదు, ఎంత గ్యాప్ అయినా పర్లేదు, మీరు చదవాలని డిసైడ్ అయితే డిప్లొమా వాళ్ళకైతే పర్టికులర్గా చెప్తున్నాను, వాళ్ళకి ఆప్షన్ ఉంది కంప్యూటర్ సైన్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ జాయిన్ అవ్వడానికి. సో అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఛాన్స్ తీసుకోండి, బీటెక్ జాయిన్ అవ్వండి. మీకంటే ఏజ్ పెద్దవాళ్ళు, చిన్నోళ్ళు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏమనుకున్నా పర్లేదు, మీరైతే బీటెక్ కంప్లీట్ చేసుకోండి. అండ్ ఎవరు పార్ట్ టైం బీటెక్ చేయడానికి, లేదంటే ఏఎంఐ చేయడానికి, లేదంటే అదర్ పార్ట్ టైం డిగ్రీ కానీ, డిస్టెన్స్ డిగ్రీ కానీ ఇట్లా చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ, రెగ్యులర్గా చేసినట్లయితే మీకు ప్రయారిటీ ఉంటుంది. మీ ఎడ్యుకేషన్ గ్యాప్ అనేది మీరు ఎన్నో రకాలుగా చెప్పుకోవచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లనో, లేదంటే నేను గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వడం వల్లనో, లేదంటే యూపీఎస్సీకి అట్లా ప్రిపేర్ అవ్వడం వల్లనో, లేదంటే నేను నాకు వేరే పని మీద హెల్త్ ప్రాబ్లం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా గ్యాప్ మీరు చేసుకోవచ్చు. ఓకే, అంతదాకెందుకు, నేనే డిప్లొమా తర్వాత 1 ఇయర్ గ్యాప్ కోచింగ్ తీసుకొని నేను ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. ఇంజనీరింగ్ తర్వాత 3 ఇయర్స్ తర్వాత జాబ్ చేసి తర్వాత మళ్ళీ నేను ఎంటెక్ జాయిన్ అయ్యాను. సో అట్లనే బీటెక్ చేసిన వాళ్ళు కూడా 2-3 సంవత్సరాలు జాబ్ చేసిన తర్వాత ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్తారు. సో దెర్ ఇస్ నో క్వశ్చన్, నీ దగ్గర కోర్స్ ఉంది, సర్టిఫికేట్ ఉంది, నీ దగ్గర స్కిల్స్ ఉన్నాయి అండ్ నీ దగ్గర ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది, సో నీ దగ్గర మంచి నాలెడ్జ్ ఉంది అంటే కంపెనీస్ ఖచ్చితంగా రిక్రూట్ చేసుకుంటాయి మిమ్మల్ని. ఆల్రైట్, గ్యాప్ ఎందుకు వచ్చింది, నువ్వు చెప్పాల్సిందే అని ఎవడు అడగడు. మీ దగ్గర స్కిల్స్ ఉన్నాయా, రిక్వైర్మెంట్ పర్సంటేజ్ ఉందా అండ్ మీ దగ్గర ఏజ్ ఉందా, ఇదే రీజన్. కాబట్టి డిప్లొమా తర్వాత ఎంత గ్యాప్ వచ్చినా సరే, మీరు బీటెక్ చేయాలనుకుని సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మంచి ఆప్షన్ ఇది. బీటెక్ చేయండి, డైరెక్ట్ సెకండ్ ఇయర్ జాయిన్ అవ్వండి, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్ కంప్లీట్ చేయండి, క్యాంపస్లో లేకపోతే ఆఫ్ క్యాంపస్లో బీటెక్ చేసి సాఫ్ట్వేర్ జాబ్స్ కొట్టండి, వారిని వెళ్ళిపోండి, లేదా ఇండియాలోనే జాబ్ చేయండి. సో ఐ విష్ యూ గుడ్ లక్, దాని గురించి ఆలోచించాల్సిన పనే లేదు. సో విష్ యూ గుడ్ లక్, నా వీడియోలు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా మంచి వీడియోస్ ఇస్తూ ఉంటాను. మళ్ళీ ఒక మంచి వీడియో కలిసేటప్పటి వరకు బై బై గైస్.